హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. అన్న మీ స్క్రీన్ మీద చూస్తున్నాడు థంబ్నైల్స్ కానీ లోగోస్ కానీ ఇంకేమైనా పెయిడ్ వర్క్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, నాకైతే ఫాలో చేసైతే మెసేజ్ ఇచ్చండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్లీ మున్నాబాయి లైవ్ థంబ్నైల్ ఎలా చేయాలి. ఇప్పుడైతే మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు మున్నాబాయి లైవ్ థంబ్నైల్ అయితే ఎలా చేయాలి. ఈ థంబ్నైల్ అయితే మున్నాబాయి అయితే లైవ్లో అయితే యూస్ చేశాడు, కాబట్టి మనం అయితే ఇది ఎలా చేయాలైతే ఈ వీడియోలో ట్యుటోరియల్ అయితే చూద్దాం. మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్ అయితే 700 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది, దాన్ని రీచ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే నేను ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ టార్గెట్ 20 లైక్స్ అన్న. లాస్ట్ 3 వీడియోస్కి అయితే నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ అలాగే ఈ వీడియోకి కూడా నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. దీనికైతే మనకి ప్యాక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికైతే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. అండ్ ఈ యాప్ యూస్ చేసే యాప్ పిఎస్సిసి, ఇది కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇప్పుడైతే పిఎస్సిసి అయితే ఓపెన్ చేయండి. పిఎస్సిసి ఓపెన్ చేస్తే నేనైతే మీకు ఇప్పుడు థంబ్నైల్ రేషియో అయితే చెప్తాను. థంబ్నైల్ రేషియో వచ్చేసి 1920 అండ్ 180, అంటే 1080. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నేను చేశాను అనమాట. మీకు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఎలా చేయాలో చెప్పాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకో ట్యుటోరియల్ పెడతా. ఇప్పుడైతే మన క్యారెక్టర్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గ్లోయింగ్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. దీన్ని అయితే మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీన్ డాట్ చేసి తర్వాత టిన్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి దీన్ని అయితే గ్రీన్ కలర్ చేసుకొని క్యారెక్టర్ బ్యాక్ సైడ్కి అయితే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అన్న నేను చెప్తున్నాక చూడండి, జాగ్రత్తగా చూస్తేనే మీరు చేయగలరు, లేదా మీకు చాలా తప్పు అవుతుంది, ఎందుకంటే చాలా కష్టమైన ప్రాసెస్. దీని ఆపోజిట్ అయితే మనం 50 దాకా పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడైతే మళ్ళీ నేను ఇంకోటి ఇస్తానంటే స్మోక్ ప్యాక్ కూడా కింద ఉంటుంది. దీన్ని ఇక్కడ ఫేడ్ ఆప్షన్లోకి వెళ్తే మనకైతే సర్కిల్ ఫేడ్ ఉంటుంది. ఈ సర్కిల్ ఫేడ్ తీసుకొని ఈ విధంగా దగ్గరికి పెట్టుకుంటే మనకి కొంచెం ఎఫెక్టివ్ లుక్ వస్తుంది. దీని కూడా అయితే మనం లీనిట్ వచ్చేసి మళ్ళీ ట్రిన్లోకి వెళ్ళి గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి క్యారెక్టర్ బ్యాక్ సైడే పెట్టుకోవాలన్న. దీన్ని అయితే మనం మళ్ళీ ఎంటీ లేయర్ కాదు డూప్లికేట్ చేసి ఇంటి పక్క కొంచెం ఒకసైట్ తగ్గించుకుంటే సరిపోతుంది. 70 దాకా పెట్టుకోండి అన్న, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కింద బాక్స్ కలర్ ఉంటుంది కదా, దాన్ని డ్రాగ్ చేస్తే మీకు స్ప్రే ఆప్షన్ అయితే వస్తుంది. ఇదైతే స్ప్రే అయితే చేయాలి. మీరు స్ప్రే చేస్తే క్యారెక్టర్కి ఏంటంటే కొంచెం గ్లో ఎఫెక్ట్ వస్తుంది. మీరు థంబ్నైల్లో చూడవచ్చు గ్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది క్యారెక్టర్కి. దీన్ని చేశాక దీన్ని అయితే లీనియర్ డ్రా చేద్దాం. ఇప్పుడు చూడండి, లీనియర్ డ్రా చేసి పైన ఎఫెక్ట్స్లోకి వెళ్ళి గాషియన్ బ్లర్ ఇచ్చి దాన్ని కొంచెం అంటే క్యారెక్టర్కి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ దాకా అయితే మనం అయితే గాషియన్ బ్లర్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ మళ్ళీ స్ప్రేలోకి వెళ్ళి నేనైతే క్యారెక్టర్ హెడ్ కార్డ్ అయితే ఇవ్వడం మర్చిపోయాను. దీన్ని అయితే మళ్ళీ మనం గాషియన్ బ్లర్ చేద్దాం. సో అన్న దానికైతే గ్లోషన్ బ్లర్ అయితే అప్లై చేద్దాం ఇప్పుడు. దీన్ని ఇప్పుడైతే మనం టెక్స్చర్ అయితే ఇన్పుట్ చేసుకోవాలి. టెక్స్చర్ ఇన్పుట్ చేసుకున్న ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియోకి నుంచి లైక్స్ దగ్గర 20 లైక్స్. ఇప్పుడు టెక్స్ట్ ఇన్పుట్ చేసుకున్నాక మనం పైనుంచి డ్రాగ్ చేస్తే ఒక బాక్స్లాగా వస్తుంది, అది టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసి లేయర్ ఫ్రమ్ సెలెక్షన్ చేసి దీన్ని అయితే క్లియర్ చేస్తే మనకైతే 2 లేయర్స్ అవుతుంది. మళ్ళీ బాయ్ అనుంది కదా, దాన్ని కూడా అలా బాక్స్లో ట్రై చేసి లేయర్ ఫ్రమ్ సెలెక్షన్ చేసి కింద దాని నుంచి డిలీట్ అయితే చేయాలి. ఇప్పుడైతే మనకి 3 లేయర్స్ అయితే ఫామ్ అయ్యాయి. ఫస్ట్ మనం చిన్న అనుంది కదా, దాన్ని అయితే మనం సెంటర్లో పెద్ద చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏపీ ఉన్నది, మనం అయితే కొంచెం పైన అయితే స్మాల్ సైజులో పెట్టుకోవచ్చు. అలాగే బాయ్ అనేది కూడా మనం అయితే కింద అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ లైవ్ అనేది మనం అయితే అక్కడ అంటే హైడ్ చేసుకోవచ్చు, మనకు అప్పుడే అవసరం ఉండదు లాస్ట్. ఇప్పుడైతే మనం అయితే ఈ బాయ్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాము. కొంచెం చిన్నది పెట్టుకుంటే ఇంకా అట్రాక్టివ్ లుక్ వస్తుంది. ఇట్లా మూడిట్లు అయితే మధ్యలో చేసి ఇట్లయితే స్లైడ్ అయిన ఆప్షన్ ఉంటుంది చూడండి పైన, దాన్ని -2 డిగ్రీస్ వరకు అయితే స్లైడ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. దీన్ని అయితే కొంచెం పెద్ద చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, టెక్స్ట్ అయితే నేనైతే బాగా పెట్టలేదు అంటప్పుడు గాబరాలు అలాగైపోయింది. మీరైతే టెక్స్చర్ కొంచెం ఇంకా బాగా చేసుకుంటే
మీరు థంబ్నైల్లో చూసినట్టు థంబ్నైల్ అంత అట్రాక్టివ్ లుక్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే ఈజ్ అని ఉండేది అయితే మనం చేసుకోవాలి. ఇప్పుడు అలానే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈజ్ అని ఉండేది దాన్ని మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి కొంచెం స్లాండ్ చేస్తాము. దాన్ని సెలెక్ట్ పిక్సెల్స్ కొట్టి కలర్ ఏమో రెడ్ ఇవ్వాలి, ఎందుకంటే మనకి వైట్ మీద రెడ్ కొంచెం హైలైట్గా కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు దీనికైతే మనం డ్రాప్ షేడ్ అయితే ఆడాలి. ఫైర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డ్రాప్ షేడ్ అయితే ఇంకో రెండు సార్లు ఇస్తే మనకైతే కొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మళ్ళీ ఎంటీ లేయర్ తీసుకొని బ్లూ కలర్తో పైన హ్యాండ్ ఉంది చూడండి, హ్యాండ్ పైన పెడితే ఏంటంటే కొంచెం అట్రాక్టివ్ లుక్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ టెక్స్టర్స్ కిందనైతే అంటే కిందన అంటే టెక్స్టర్స్ లాస్ట్ లెటర్ దగ్గర మనమైతే కొంచెం ఈ విధంగా ఇస్తే ఏంటంటే గ్లో ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీనివల్ల మన థంబ్నైల్ అయితే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీనికి మళ్ళీ మనం యాజ్ యూజువల్ గ్లాషింగ్ బ్లర్ అయితే ఇస్తాము. ఉన్నప్పుడైతే నేను కొంచెం అది ఎపాసిటీ ఎక్కువైంది కట్ చేస్తున్నాను, మీరైతే కొంచెం చూసుకొని చేయండి పర్లేదు. సో గైస్ వీడియో ఇంతే, దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే గైస్ బాయ్.